श्री वेंकटगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः कृष्णं वंदे जगद्गुरुं श्रीमद्भगवद्गीता सप्तदशोऽध्यायः श्रद्धात्रय विभागयोगः पदिहेडव अध्यायमु श्रद्धात्रय विभागयोगमु देवासुर विभागोक्ति मुखेन प्राप्य तत्वज्ञानं तत् प्राप्ति उपायं च వైదికమూలమితి ఉక్తం. దేవాసుర విభాగము అంటే దేవ సంపద, అసుర సంపద. దీనిని దేవ సంపదను పొంది పరమాత్మను చేరాలి అనేటటువంటిది ఈ అధ్యాయంలో చెప్పబడింది. ఇదానీం అశాస్త్రవిహితస్య అసురత్వేన అఫలత్వం శాస్త్రవిహితస్య చ గుణతః త్రైవిధ్యం శాస్త్రసిద్ధస్య చ లక్షణం చ ఉచ్యతే. ఇక శాస్త్ర విహితము కానటువంటి అసుర సంపద దాని ద్వారా మంచి ఫలము రాదు అనేటటువంటి విషయము, గుణముల వలన మూడు విధాలుగా ఇది ఉంటుంది అనే సంగతి ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఈ అధ్యాయమునందు. అసలు శాస్త్రము అని అంటే ఏమిటి, అసలు మొదలు అని అంటే ఇతరులకు మేలు కలిగించేటటువంటి పని, నీవు చేసేటటువంటి పని ఏది ఉన్నదో అది నీకు ఇతరులకు కూడా మేలు కలిగించాలి. ఒకవేళ నీకు మేలు కలిగించకపోయినా స్వార్థాన్ని విడిచిపెట్టేసి ఇతరులకైనా మేలు కలగాలి ఆ పని ద్వారా, అలాంటి పని గొప్పది అని అర్థం. ఇతరులకు కీడు కలిగితే అది మంచిది కాదు, అది విడవలసినది అశాస్త్రము అని. మొత్తం ఎన్ని శాస్త్రాలు చెప్పినా ఏది శాస్త్రమని చెప్పినా అంతే తప్ప ఇతరమైన అన్నీ శాస్త్రాలు అని అంటూ ముందుకు తీసుకొస్తే వాటి వలన ఏమాత్రం పరలోక ప్రయోజనం ఉండదు. ఏదో ఈ లోకమునందు అది గొప్పగా అనిపిస్తే అనిపించనువచ్చు, దానిని సమర్థించితే సమర్థించను వచ్చు కాక. పూర్వమే చెప్పు ఉంచారు కొన్ని కొన్ని శ్లోకాలు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం కోటి గ్రంథభి. ఒక అర్ధ శ్లోకంలో చెప్తున్నానయ్యా, కోటి గ్రంథముల చేత చెప్పబడిన విషయము అన్నాడు ఒక ఆయన. అంటే కోటి శ్లోకాలు అని అర్థం కూడా చేసుకోవచ్చు, గ్రంథం అంటే శ్లోకము అని. మరి ఏమిటయ్యా అది అంటే ఇతరులకు మేలు కలిగించేటటువంటిది నువ్వు చేసే పని ఏదైతే ఉన్నదో అది అదే పుణ్యము అని. అంటే ఇక పాపాయ పరపీడనం, ఇతరులను పీడిస్తే అదే పాపము అన్నారు. ఇతరులకు మేలు కలిగిస్తే అదే పుణ్యము అని కూడా చెప్తాడు ఆయన. కనుక ఇదే అసలు శాస్త్రము అనేటటువంటిది. ఇక ఈ విషయాన్ని తెలుసుకోవటానికై అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. అర్జున ఉవాచ, ఏ శాస్త్రవిధి ముత్సృజ్య యజంతి శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. కృష్ణ, ఏదో శాస్త్రం అంటూ ఉన్నావు కదా, మరి ఆ శాస్త్రమును విడిచిపెట్టి చేసినట్లయితే అది ఏమవుతుంది అని అడిగాడు. మరి అది సత్వమా రజస్సా తమస్సా ఏమవుతుంది అని అడిగాడు ఆయన. అడిగితే భగవానుడు చెప్తూ ఉన్నాడు, శ్రద్ధ అనేటటువంటిది మూడు రకాలుగా ఉంటుందయ్యా. శ్రీ భగవాను వాచ, త్రివిధ భవతి శ్రద్ధ దేహినాంస స్వభావజ సాత్వికి రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. అయ్యా, శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది, దానిని సాత్విక రాజస తామస అని అంటారు. అది స్వభావం వలన కలుగుతూ ఉంటుంది. సుమా స్వభావము అంటే మన యొక్క ఈ ఆత్మల యొక్క పూర్వకర్మల ద్వారా చేసినటువంటివి వాసన రూపంలో ఉంటాయి, వాటినే స్వభావము అంటారు. అవి పైకి వస్తే శ్రద్ధగా మారుతూ ఉంటాయి. అది మూడు రకాలుగాను వస్తాయి.
సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యోయత్ శ్రద్ధః సయేవ సః. కనుక ఇది సత్వానురూపము అంతఃకరణమును అనుసరించి మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేటటువంటివి అంతఃకరణం వీటిని అనుసరించి వస్తూ ఉంటుంది సుమా శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. వాటిని అనుసరించి రావటం అంటే అవి ప్రత్యేకంగా ఎక్కడ నుంచో తేవు. మరి ఎలాగండి అంటే ఆ పూర్వకర్మ వాసనలు మిగిలి ఉంటాయి, ఆ వాసనల ద్వారా వాటికి ప్రేరణలు కల్పిస్తూ ఉంటాయి, వాటి ద్వారా పనులు చేస్తూ ఉంటాడు. కనుక ఇలా చేసేటటువంటిదే ఈ శ్రద్ధ. ఈ శ్రద్ధ అనేటటువంటిది అసలు జీవుడు శ్రద్ధామయుడు సుమా. ఈ శ్రద్ధ అనేదే ప్రధానంగా ఉంటుందయ్యా. ఆ శ్రద్ధే ఫలాన్ని కూడా ఇయ్యటానికి కారణము అవుతూ ఉంటుంది. ఈ శ్రద్ధ అనేటటువంటిది ఏమిటి అసలు అని అంటే, శ్రద్ధ జాయతే సత్వశబ్ద శ్రద్ధామయ శ్రద్ధా పరిణామ యాదృశ్య శ్రద్ధయా యుక్త తాదృశ శ్రద్ధ పరిణామ. ఇతడు ఏ విధంగా అయితే ఈ పనులు చేయటానికి ఆలోచన చేస్తూ ఉంటాడో అదే శ్రద్ధగా పరిణమిస్తూ ఉంటుంది అన్నాడు ఆయన. శ్రద్ధ అనేటటువంటిది ఆత్మ ధర్మ గుణ సంసర్గజాహ వాసనా రుచి ద్వారా కలిగేటటువంటిది సుమా. స్వాభిమతం సాధయతి ఏతత్తు. శ్రద్ధ అనంటే తన ఇష్టమైనటువంటి దానిని సాధించటానికి చేసే ప్రయత్నమే శ్రద్ధ. ఈ ప్రయత్నము అనేటటువంటిది చాలా ప్రధానము అని చెబుతూ ఉన్నాడు ఆయన. అన్నీ తెలిసి ఉండొచ్చు కాక, కానీ ఆ తెలిసినటువంటిది కూడా మరుపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు మొదటి శ్లోకంలోనే నేను చెప్పినటువంటి ఒక శ్లోకము నాకు మరుపు వచ్చేసింది. అది గ్రంథకోటి బిహి నేను చెబుతూ ఉన్నాను అని చెప్పి దాంట్లో మూడవది అర శ్లోకంలోనే ఒక పావు శ్లోకం మర్చిపోయాం. మరి అది మర్చిపోయాను అని అంటే అక్కడ ఏమైందనంటే ఆ శ్రద్ధ అనేది అక్కడ లోపించింది. ఆ లోపించడానికి ఏమిటి కారణం అనంటే మరుపు వచ్చింది. ఈ మరుపుకి ఒక రకంగా శరీరము, ఈ శరీరము స్థితి ఒకటి అయినా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా ఒకటి కావాలి అని చెప్పుకుంటూనే ఉన్నాం. ఆయన అనుగ్రహంతో వస్తూ ఉంటుందని. అదే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ పరోపకార పుణ్యాయ అనేది మరుపుకి వెళ్ళిపోయింది ఇందాక. మరి దాన్ని చెప్పాలని కూడా నేను ముందైతే అనుకోలేదు. ఏదైనా ముందనుకుంటే దాని గురించి ఆలోచిస్తాము, అది వేరే. కానీ అలా గీతలో ఉన్న విషయాలు చెప్పటము ఇవన్నీ కూడా దాదాపుగా వంటబట్టిపోయినటువంటివే కనుక వీటి కోసం చూడటం లేదు. కానీ బయట నుంచి తెచ్చి చెప్పేవి చూడాల్సినటువంటిది, నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరము. ఇవి చెప్పాలి ఇవి చెప్పాలి అనుకున్నప్పుడే తప్ప లేకపోతే కలగదు. కనుక అది అప్రయత్నంగా చెప్పాలనిపించి మొదలుపెట్టింది మనసే. కానీ అది ఒకటి దొరికిపోయింది, అది మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు మేలు కలిగితే అదే పుణ్యము, ఇతరులకు కీడు జరిగితే అదే పాపము అని కోటి శ్లోకముల చేత చెప్పేది అర శ్లోకంలోనే చెప్పాడు ఒక ఆయన అన్నాడు. అదే శాస్త్రం అంటే అన్నాము. కనుక అదే శ్రద్ధ అన్నా కూడా. అంటే స్వాభిమతం సాధయతి. ఈ శ్రద్ధ అనేది ఇందాక ఏమైందనంటే తమో శ్రద్ధ అయిపోయింది అది. అలా గుర్తు రాలేదు, ఇప్పుడు సాత్విక శ్రద్ధ అవుతుంది, ఇప్పుడు గుర్తొచ్చింది. అది పరమాత్మ అనుగ్రహం కూడా దీనికి ప్రధానంగా ఉండాలి. కనుక శ్రద్ధ అనంటే ఏమిటనంటే స్వాభిమతం సాధయతి ఏతత్తు ఇది విశ్వాసపూర్విక సాధనే త్వరా అన్నారు ఆయన. శ్రద్ధ అంటే ఏమిటి అనంటే రామానుజులు వారు ఇచ్చిన నిర్వచనం ఇది. స్వాభిమతం సాధయతి ఏతత్తు, తను అనుకున్నది సాధించాలి అనేటటువంటి విశ్వాసముతో చేసేటటువంటి పనే, దాంట్లో ఉన్న త్వర తొందరగా చేయాలనే ప్రేరణే
శ్రద్ధ అన్నారు. ఇప్పుడు ఇదే శ్రద్ధ అందరూ కూడా చెప్పేది, దీన్ని అనేక రకాలుగా ఇష్టపూర్వకంగా చెయ్యి, కష్టంగా చెయ్యకు, ఇష్టంగా చెయ్యి అని అంటూ. ఇప్పుడు వీటిని ఏమంటారు, వ్యక్తిత్వ వికాసాలు, పెద్ద పెద్ద క్లాసులే ఉన్నాయి వీటికి. చాలా ధనము కూడా ఇచ్చి వారి చేత చెప్పించుకునేవారు ఉన్నారు. వారంతా చెప్పేది ఏమిటనంటే, అదే నువ్వు పనిని చెయ్యాలి, ఏ పని అయినా సరే చెయ్యకుండా ఉంటే కుదరదు. ఆ పనిని విశ్వాసపూర్వకం, నేను ఇది సాధించగలను అనేటటువంటి విశ్వాసం ఉండాలి ముందే. ఇది అవుతుందంటలే, ఏమో మనకు వస్తుందంటలే, ఏమో మనకు తెలుస్తుందంటలే, భగవద్గీత వింటే మాత్రం మనకు తెలుస్తుందా అనుకుంటే అది ఎలాగూ తెలియదు. తెలుస్తుందని ప్రవేశిస్తే, ఆ శ్రద్ధ ఉన్నట్లయితే దానికోసం ఈ ప్రయత్నం కూడా చెయ్యాలి. ఇప్పుడు అందరూ కూడా తెలుసుకోవాలనేటటువంటి వారు కేవలము వింటేనే చాలదని ఒకసారి మనవి చేశాను. వింటం మాత్రమే కాదు, పుస్తకాన్ని పట్టుకొని కూడా చూసినట్లయితే ఆ శ్లోకాలకి అర్థాలు ఇతరులు రాసినా సరే, ఏదైనా సరే ఒక తాత్పర్యం అంటూ ఒకటి ఉంటే ఇది అర్థమవుతూ ఉంటుంది. రామానుజుల వారు ఏమి ఎలా చెబుతూ ఉన్నారు, ఎక్కడ సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి వచ్చే అర్థాలని వారు ఎలా చెబుతూ ఉన్నారు అనేది మనకి అవగాహనలోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రద్ధ అనే దానికి నిర్వచనం ఇతరులు ఇచ్చి ఉంటారనుకోండి, ఇతరులు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఉంటే ఉండొచ్చు, మనము వాటిని బట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రామానుజుల వారు ఏమి ఇచ్చారు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. విశ్వాసంతో ఏదైనా సరే మనకి ఇది లభిస్తుందనే విశ్వాసంతో చేసినట్లయితే త్వర అంటే ఆలస్యము లేకుండా చేయాలి, ఆ పనిని ప్రారంభించాలి. అలా ప్రారంభించడం అనేదే శ్రద్ధ అంటే అన్నారు. ఇది మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. అసలు పురుషుడు అని అంటే శ్రద్ధేనయ్యా అంటాడు ఆయన. శ్రద్ధామయుడు అంటే జీవుడు, శ్రద్ధామయుడు అంటే అర్థము అతడి ఫలము దీని ద్వారానే వస్తూ ఉంటుంది, శ్రద్ధ ద్వారా ఫలమొస్తూ ఉంది. అతడు ఆ సాధనని మొదలుపెట్టి చేసుకోవాలి వీడు. ఇవి ఎలా ఉంటాయనంటే చెబుతూ ఉన్నారు ఆయన. యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాన్ చాన్యే యజంతే తామసా జనాహ. వీరికి పూర్వకర్మానుసారంగా ఉన్నటువంటి ఆ సాత్విక బుద్ధి అది ప్రధానంగా ఉన్నట్లయితే వాళ్ళు దేవతలను పూజించాలి అని అనుకుంటారు. ఇక రాజసము అనేటటువంటిది వారికి పూర్వం నుంచి అలవాటై ఉన్నట్లయితే వాళ్ళు యక్ష రాక్షసులను పూజిస్తూ ఉంటారు. ఇక తమోగుణం ప్రధానంగా ఉన్నటువంటి వారు భూతగణములు, ఈ దేవరలు అంటారు. సరే వాళ్ళు ఏదో దేవతలు అని అంటే దేవరలు, భూతగణములు అంటే ఇవి. ఈ గణాలని సేవించడంలో వీరు శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవ అంతఃశరీరస్థం తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్. ఇక అసుర సంపద ఉన్నటువంటి వారి శ్రద్ధ రాజస శ్రద్ధ అవుతుంది. వీళ్ళు చేసే ఈ శాస్త్రములు చెప్పినవి కాదు, మహాఘోరములైనటువంటి తపస్సులు చేస్తూ ఉంటారు. తలలు నరుక్కుంటారు, రకరకాలైనటువంటివి తపస్సులు చేస్తూ ఉంటారు. మరి రాక్షసులందరూ ఇవేగా చేసేది. దంభము అహంకారము కలిగి ఉంటాయి, కామము రాగము కలిగి ఉంటాయి. ఇలా ఎవరి దగ్గర ఉంటాయో వారే రాక్షసులంటే, ప్రత్యేకించి వారేమీ పుట్టి ఉండరు. ఆ లోపల ఉన్నటువంటి బుద్ధి లోపల వారి కర్మానుసారంగా పూర్వజన్మ నుంచి వచ్చేటటువంటివి ఇవి. అందుకే పూర్వజన్మను అనుసరించే నడుస్తూ ఉంటుంది బుద్ధి, కర్మానుసారిణి అని కూడా అంటుంటారు. ఆ లోపల ఉన్నటువంటి వాసన రూపంగా ఏది ఉంటుందో దాని అదే బయటకు వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అయితే ఎంత ప్రయత్నం చేసినా అసాధ్యము, పరమాత్మకే అర్పించాలి ఆ మనస్సును, ఈ బుద్ధిని, అప్పుడే సాధ్యము. వీళ్ళు శరీరాన్ని కూడా, వారి యొక్క శరీరాన్ని కూడా కృషింప చేస్తూ ఉంటారు.
పైగా భూతం భూతములను ఈ పృథివ్యాధి భూతములు వాటిని కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఈ వీళ్ళు తపస్సులు చేస్తూ ఉంటే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. పైగా ఈ ఉపవాసములు ఇవి ఉండి మా శరీరాన్ని కృశింపచేసి మాంచైవ అంతఃశరీరస్థం అన్నాడు ఆయన. లోపల ఉన్న నన్ను కూడా కృశింపచేస్తారయ్యా అంటున్నాడు. నిజానికి ఆయనకేమన్నా ఆహారం కావాలా? అవసరం లేదు. కానీ ఒక దీన్ని ఔపచారిక వ్యవహారంలాగా అంటే అంతటి వరకు కూడా పోతున్నారు వీరు అని చెబుతాడు ఈయన. ఈ ఉపవాసములు అనేటటువంటివి మరి అతిగా చేయకూడదు. ఒక వారానికి ఒకరోజు, 15 రోజులకు ఒకరోజో ఏదో చెప్తూ ఉంటారు ఆరోగ్యం కోసం. కానీ అన్నిటికీ ఉపవాసాలే చేస్తూ ఉంటారు. ప్రతిదానికి ఉపవాసమే. ఉపవాసం లేనిదే అసలు అది ఫలితం ఇయ్యదు అని వారి నమ్మకం. అలా చేసేటటువంటిది అసుర సంబంధమైనది అన్నాడు ఆయన. ఇక వీరికి ఇష్టములు కూడా ఆహారము, ఆహారస్వ సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞ తపః తథా దానం తేషాం భేదమిమం శృణు. వీరివి 3 రకాలుగా ఉంటాయి. ఆహారము, అలాగే వారు చేసే యజ్ఞములు, వారు చేసేటటువంటి తపస్సులు, దానములు, ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఈ 3 రకాలుగా అవి కూడా విను. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాహ రస్యాహ స్నిగ్ధాహ స్థిరా హృద్యాహ ఆహారాహ సాత్విక ప్రియాహ. ఈ సత్వగుణ ఉద్రిక్తముగా ఉన్నటువంటి వారికి ఆయువును పెంచేటటువంటివి, ఇక బలాన్ని పెంచేటటువంటివి, అంతఃకరణానికి బలము కూర్చేవి, అంటే మంచి ఆలోచనలు వచ్చేవి, ఆరోగ్యం కలిగేవి, సుఖంగా ఉండేవి ఇవి సుమా. రసములు కలిగినటువంటివి, మనోహరముగా చూడటానికి కూడా బాగుండేటటువంటివి ఇటువంటి ఆహారము సాత్వికులకు ప్రియముగా ఉంటుంది. ఈ ఆహారము తింటే సాత్విక గుణము కూడా వృద్ధి అవుతుంది. రెండూ కూడా జరుగుతాయి. అటు ఇటు కూడా కేవలం ఒకటే కాదు. వాళ్ళకే ఇష్టము, సత్వగుణంలో ఉన్న వాళ్ళకే ఇష్టము, మనకు కాదు అనుకోనవసరంలా. మనము కూడా తింటే సత్వగుణం పెరుగుతుంది ఎవరికి వారికి. కట్వాంల లవణ అత్యుష్ణ తీక్షణ రోక్షణ విదాహిన ఆహార రాజస శ్రేష్టాహ దుఃఖ శోక ఆమయప్రదాహ. ఇక కారం ఎక్కువ, పులుపు ఎక్కువ, ఉప్పు ఎక్కువ, ఇవన్నీ ఎక్కువే. కళ్ళెమట నీళ్లు కార్చుకుంటూ తింటూ ఉంటారు. ఇప్పుడు ఊరగాయలు పచ్చళ్ళు వచ్చిన ఈ కాలము విపరీతమైన ఉప్పులు కారాలు వేసి పారేసి కళ్ళెమట నీళ్లు కార్చుకుంటూ తింటూ ఉంటారు. ఇది రజోగుణము కలిగినటువంటి వారికి ఇష్టము. ఇవి తిన్నవారికి రజోగుణము పెరగటము జరుగుతుంది. ఇది దుఃఖాన్ని, శోకాన్ని, రోగాలను కూడా కలిగిస్తూ ఉంటాయి సుమా. మరి దుఃఖం అంటే మరి అదే కదా. తినేటప్పుడు బాధే, ఆ తర్వాత కడుపులో మంటలు, ఇక రోగము ఇలా కలిగిస్తూ ఉంటాయి. యాతయామం గతరసం పూతి పరియుషితం చేయత్తు ఉచ్చిష్టమపి చ అమేధ్యం భోజనం తామస ప్రియం. ఇక వీళ్ళకి ఎలాగోనంటే వేడివేడిగా ఉన్నది వీళ్ళకి ఇష్టంగా ఉండదు. ఎక్కడ తింటాం అంత వేడిగా అని ప్రొద్దున్నే వండినటువంటిది మధ్యాహ్నానికి, అలాగే రాత్రి వండినటువంటిది 2వ రోజుకి ఇలా సర్ది ఎక్కువ తినటం వాళ్ళకి ఇష్టం. రసం అంతా పోవాలి దానికి, అలాగే అది పాసిపోవాలి. తర్వాత ఎంగిళ్ళైనా సరే, ఉచ్ఛిష్టమైనా సరే, అపరిశుభ్రంగా ఉన్నా సరే తినటము వీళ్ళకి ఇష్టం. మరి ఇలాంటివి దీనికి మనం ఏం చెబుతామండి? పూర్వం ఒక ఆయన మనవాళ మహామునుల యొక్క సన్నిధికి వచ్చారు. ఆయన పేరైతే గుర్తులేదు, ఆ చరిత్ర వస్తే చెప్పుకుందాం. అప్పుడు అక్కడ ఆశ్రమంలో ఉండమంటే ఆయన ఉండలేను అన్నాడు. సరే ఉండలేను అని వెళ్ళిపోయాడు. ఎందుకయ్యానంటే ఆయనకు సద్యన్నం ఇష్టమట. మరి ఎవరు చెప్తారండి? ఈయన మహాపురుషుడే, మహా తర్క పండితుడు, చదువుకున్నాడు బాగా, కానీ సద్యన్నం ఇష్టము అన్నాడు ఆయన. చదువుల ద్వారా, వీటి ద్వారా ఎక్కడి నుంచి ఈ గుణాలు కానీ, ఆహారముల వల్ల కలిగే ఇష్టాలు కానీ ఈ పోవండి. అవి పరమాత్మ మీద భారం వేసుకుంటూ అలవాటు చేసుకుంటూ ఉంటేనే ఇలా జరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇటువంటివి సుమా, ఇలా ఇష్టమైనటువంటివి ఉంటాయ్యా అని చెప్పాడు. సరే ఇంకా మిగిలినటువంటివన్నీ కూడా తర్వాత తెలుసుకుందాం.
మనకి ఎలాగూ ఒక దగ్గరలోకి వచ్చేసాం కనుక ఇలా ఒక 60 చేద్దాము అనేటటువంటి ఒక ఆలోచనతో అలా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఒక 60 ఎపిసోడ్లు అయితే భగవద్గీత మొత్తం అంతా షష్ఠి పూర్తి అయినట్లుగా ఉంటుందిలే అనేటటువంటిది ఒక ఆలోచన. అందుకని ఇప్పుడు ఇది 55వది అవుతుందేమో, ఇంకా 5 రోజుల్లో మొత్తం ముగించుకుంటాము. జై రామానుజ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.